సర్కారీ బడులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. ఇరుకు గదుల్లో బెరుకు చదువులు దిక్కవుతున్నాయి. చాలి చాలని తరగతి గదులు అవి కూడా శిథిల దశకు చేరుకుని పెచ్చులుడే స్థితి. ఏ పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. అనంతపురంలో ఇటీవలే పాఠశాల భవనం పైకప్పు కూలి విద్యార్థి సజీవ సమాధైన నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్ని ఈటీవీ పరిశీలించింది. సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి స్కూళ్లలో నెలకొన్న భయంకర పరిస్థితులు ఓ కారణంగా తెలిసాయి. సర్కారు బడులు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. నిర్మాణంలో నాసిరకం, ఏళ్ల తరబడి మరమ్మత్తులకు నోచుకోకపోవడం వల్ల పాఠశాల భవనాలు శిథిల దశకు చేరుకుంటున్నాయి. మౌలిక వస్తువులు లేక పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కూలే దశలో ఉన్న భవనాలు, పూరిపాకలు, పగిలిపోయిన పెంకుటిల్లులు, చాలీ చాలని భవనాలే బోధనకు దిక్కయ్యాయి. వీటి కింద కూర్చుంటే ఏ ప్రమాదం ముంచుకొస్తుందనే ముందు జాగ్రత్తతో విద్యార్థులు చెట్ల కిందే చదువుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. వర్షం పడుతున్నప్పుడు మా క్లాస్ రూమ్ లో పైన పాకురు వట్టి ఎప్పుడు కూలుతాయో తెలియదు. అందుకే టీచర్స్ చెట్ల కింద ముందు ఆలోచన పరిస్థితి చూసి చెట్ల కింద కూర్చోబెడుతున్నారు. మాకు పాఠాలు అర్థం కాలేదు. మా స్కూలు రోడ్డు పక్కకే, వెహికల్స్ పోతుంటే సౌండ్కు అర్థం కావట్లేదు. అందుకే త్వరగా రూమ్స్ రావాలని కోరుచున్నాము. మళ్ళీ మాకు క్లాస్ రూమ్స్ లేవు. పైన బిచ్చలు లేచి సెలక్స్ అవుపిస్తున్నాయి. అవి ఎప్పుడు కూలేటి తెలియదు. అందుకే మేడమ్స్ చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో 3,366 పాఠశాలల్లో మొత్తం 542,875 మంది విద్యార్థులు చదువుతున్నారు. చాలా బడుల్లో విద్యార్థులకు చాలనన్ని తరగతి గదులు లేక చెట్ల కిందనే విద్యాభ్యాసం చేస్తున్నారు. 170 పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. మరో 500 పాఠశాల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,000 అదనపు గదులు అవసరం కాగా అందులో పావు వంతు కూడా పూర్తి నిర్మాణానికి నోచుకోలేదు. భద్రాచలం ఏజెన్సీలోని కూనవరం, బీఆర్పురం, వాజేడు, చింతూరు, చెర్ల, వెంకటాపురం మండలాల్లో పాఠశాలల పరిస్థితి చెప్పక్కర్లేదు. మైదాన ప్రాంతాలైన నేలకొండపల్లి, తిరుమలాయిపాలెం, ఖమ్మం గ్రామీణ మండలాల్లోని పాఠశాల భవనాల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారం భవనాలు నిర్మించాల్సిన రాజకీయ కారణాలు, కమిషన్ల వ్యవహారం వల్ల అడుగు ముందుకు పడడం లేదు. మా ఊరు భద్రాచలం. ఇక్కడ పాఠశాల మీరు చూస్తూ ఉన్నారు కదా, అక్కడ రేకులు పగిలిపోయి ఉన్నాయి. మేము ఎప్పుడు ఎండలోనే కూర్చొని చదువుతాము. ఎప్పుడు వాన వచ్చినా వాన క్లాస్ రూమ్ లో పడతాయి. చాలా సమస్యలు ఉన్నాయి. మా గురించి ఎవరు పట్టించుకోరు. చాలా సార్లు కోతలు వచ్చి పడ్డాయి. చాలా మందికి దెబ్బలు కూడా తాకాయి. హంగులతో ప్రైవేటు బడులు వేగంగా దూసుకెళ్తుంటే కనీస వస్తువులు లేక ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా వెనకబడిపోతున్నాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని గదుల్లో కూర్చోలేక విద్యార్థులు చెట్ల కింద చదువుకుంటున్నారు. తరగతి గదిలో కూర్చుంటేనే విద్యార్థులు మానసికంగా పాఠంపై దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుంది. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో కూర్చోలేక, ఇటు చెట్ల కింద పుస్తకం పట్టలేక విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయన్నది వాస్తవం. రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు సంబంధించినటువంటి గ్రాంట్లు కానీ, నిధులు మంజూరు కానివ్వండి లేదా నిర్వహణ కానివ్వండి, ఆర్థిక పరమైన విషయాల్లో రాజీవ్ విద్యా మిషన్లో అనేక అవకతవకలు జరుగుతున్నది. పాఠశాలలకు ఏ రకమైన గ్రాంట్లు వస్తూ ఉన్నాయి, ఆ గ్రాంట్ని ఎలా వినియోగం చేయాలనే విషయంలో కూడా స్పష్టత లేకపోవటం, మరి ఒక్కోసారి డైరెక్ట్గా హెడ్మాస్టర్ల అకౌంట్లో వాటిని జమ చేయటం, దానికి సంబంధించిన సమాచారాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలియకపోవడం జరుగుతూ ఉంది. నిజంగా కొన్ని పాఠశాలకి నిధులు అవసరం ఉన్నా కూడా ఆ అవసరం ఉన్న పాఠశాలకు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో రాజీవ్ విద్యా మిషన్ లేకుండా పోయింది. రాజీవ్ విద్యా మిషన్ ఒక రకంగా కొంతమంది ఉపాధ్యాయులకి ఇది ఒక పునరావాస కేంద్రంగా మారిపోయింది. మరి ఫైరవీల ద్వారా, డిప్యూటేషన్ల ద్వారా ఈ కార్యాలయంలోకి తీసుకొచ్చుకొని చేస్తూ ఉన్నారు. మెయింటెనెన్స్లో మాత్రం పర్యవేక్షణ లోపం బాగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కస్తూరిబా పాఠశాలలో నిర్వహణ అయితే విద్యార్థుల శాతం తక్కువగా ఉన్నా కూడా రికార్డులో ఎక్కువగా చూపించుకుంటూ జరుగుతున్నటువంటి కస్తూరిబా పాఠశాల ఉంది. వరంగల్ జిల్లాలోనూ సగానికి పైగా ప్రభుత్వ బడులు శిథిల దశలో ఉన్నాయి. చెట్ల కింద చదువులు, వర్షం వస్తే పాఠశాలలకు సెలవులు, ఎప్పుడు పైకప్పులు కూలి ఎవరి ప్రాణం తీస్తాయో తెలియని భయం మధ్య చదువులు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని స్కూళ్లతో పాటు
మారుమూల గ్రామాల దాకా ఇదే పరిస్థితి. జిల్లాలో 4651 పాఠశాలలు ఉండగా 426 బడులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సర్వ శిక్ష అభియాన్ కింద నిర్మిస్తున్న స్కూళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. నర్సంపేట డివిజన్ దుగ్గొండ జిల్లా పరిషత్ స్కూల్లో 9 తరగతి గదులు పూర్తి శిథిల దశకు చేరాయి. తరగతి గదుల్లోకి వెళ్లకుండా విద్యార్థులకు చెట్ల కింద చదువులు చెబుతున్నారు. నాచినపల్లి బడిలోనూ ఇదే పరిస్థితి. పాఠశాల భవనం శిథిల దశకు చేరి పైపెచ్చులు ఊడుతుండడం వల్ల విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. మా స్కూల్లో చాలా క్లాసులు ఉన్నాయి, కాకపోతే వాటికి రూమ్స్ ఉన్నాయి, కాకపోతే అవన్నీ శిథిలావస్థలో ఉండడం వల్ల మాకు రూమ్స్ లేవు. దానివల్ల మాకు చదువుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎంతో మంది స్ట్రెంత్ రావాల్సిన గవర్నమెంట్ స్కూల్లోనే ఇలా ఉంది. మళ్ళీ చాలా మంది రావాల్సిన పిల్లలు కూడా బిల్డింగ్స్ ఎప్పుడు కూలిపోతాయి అన్న భయానికి వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మా టీచర్స్ కూడా అందుకని మాకు చెట్ల కిందనే లెసన్స్ వినాల్సి వస్తుంది. దాదాపు విద్యార్థులు 40 మంది ఉన్నారు, కానీ ఒక రూమ్ మాత్రమే బాగుంది. ఇంకో రూమ్ ఎప్పుడు కూలిపోతుంది అన్నట్టు వర్షాకాలంలో తరగతుల్లో బోధన కూడా అంతరాయం కలుగుతుంది. పెచ్చులు ఊడిపడి గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉండి చాలా ఇబ్బందిగా భయంగా కూడా ఉంది. దాన్ని సక్రమంగా వాడుకునే రకంగా చేస్తే పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాఠశాలల పరిస్థితులపై ఆందోళనతో ఉన్నారు. అధికారులకు నివేదికలు పంపినా స్పందన లేదని చెబుతున్నారు. తరగతి గదులు అధ్వానంగా తయారవడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏకంగా బడి మాన్పిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్లోని చిల్పూర్, రాజవరం గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో దయనీయ పరిస్థితి ఉంది. అనుకోని ఘటన జరిగితే బాధ్యులు ఎవరన్నది జవాబులేని ప్రశ్నలుగా మారాయి. ఇక్కడ వంటగదిని తరగతి గదిగా మార్చి బోధిస్తున్నారు. చదువుకునేటప్పుడు మట్టి మీద పడుతుంది, కట్టెలు ఇలా మీద పడతాయని మాకు భయం అవుతుంది. మేము సార్కి ఏమైనా చెప్దాం అనుకున్నప్పుడు ఆ భయంతో మేము ఏం చెప్పలేకపోతున్నాం. మేము అసలు సరిగా చదువుకోలేకపోతున్నాం. మాకు కొత్త బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాం. రూమ్లో కూర్చుంటే బిచ్చలు ఇట్లా పడే మాకు ఏదైనా అపాయం కలుగుతుందని టీచర్స్ చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్తాం. మాకు భయమై టీచర్స్ బయట కూర్చోబెట్టి మాకు పాఠాలు చెప్తున్నారు. రూమ్స్ బాగాలేవు, బిచ్చలు లేపుతానే. అదే డోర్ నెడతా అంటే సౌండ్ అదిలినట్టు సౌండ్ వస్తానే. వర్షం పడతా అంటే వాటర్ వెళ్తానే అందులోకి వెళ్ళి. నేను ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పరిస్థితి చూస్తుంటే ఇక్కడ అన్ని పాత బిల్డింగ్లు ఉన్నాయి. ఇది ఒక సక్సెస్ స్కూల్గా కూడా దీన్ని క్రియేట్ చేసారు మా పై అధికారులు. అయినా కూడా ఇక్కడ స్ట్రెంగ్త్ ఒకప్పుడు దాదాపు 500 వరకు ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లో ఇదే పెద్ద స్కూలు. కానీ దినదినము రోజు రోజు ఈ పరిస్థితులలో ఈ విద్యార్థులు ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ అనేది సరిగా లేక విద్యార్థులు రాకపోవడం జరుగుతుంది. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని రికార్డులు సృష్టిస్తున్న వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాణభయంతో చదువులు మానేసే పరిస్థితి ఉందంటే అంతకు మించి ఘోరం మరొకటి ఉండదు.